ట్వీట్ జరిగింది. అదే రకంగా బోయింగ్ మన ఎయిర్ బస్ కి సంబంధించి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఆయన ట్వీట్ మనస్ఫూర్తిగా నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేసి ఈ కాంట్రాక్ట్ తోటి అమెరికా ఇండియా ఫ్రాన్స్ ఇండియా మళ్ళా ఎయిర్ బస్ కి సంబంధించి ఫ్రాన్స్ బేస్ అయినా వాళ్ళ వేరే దేశాలలో కూడా యూరోపియన్ దేశాలలో కూడా వాళ్ళ ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఒక ఎయిర్క్రాఫ్ట్ తయారు చేయడానికి మున్నాల దేశాలలో ఉన్నాయి. వాళ్ళందరూ కలిపి యూరోపియన్ యూనియన్ తోటి పకడ్బందీ ఫ్యూచర్ ప్రణాళిక అమెరికాతో. మళ్ళా ఇటు రష్యా తోటి సత్సంబంధాలు కొనసాగిస్తుంది. ఇవన్నీ అర్థమైతేనే కేసీఆర్ ఫామ్ హౌస్ లోపల పెట్టుకెళ్ళిన ఇంటర్నేషనల్ అఫేర్స్ రిలేషన్స్ అది అయ్యేది కాదు పోయేది కాదు. బీఆర్ఎస్ పెట్టుకున్నాం ఇవన్నీ ఫ్లైట్లు కొనుక్కున్నాము ఫ్లైట్లు పెట్టి కొనుక్కున్నాము అన్ని కొనుక్కున్నాము. మరి నిజామాబాద్కి ఎయిర్పోర్ట్ రావాలి కదా ఫ్లైట్ రావాలంటే. ఇందులో 80% పైన సింగిల్ ఐల్ అంటే డొమెస్టిక్ ఎయిర్క్రాఫ్ట్, 20% ఇంటర్నేషనల్ డబుల్ ఐల్ ఇంటర్నేషనల్ ఎయిర్క్రాఫ్ట్. అంటే ఎమిరేట్స్ కూడా పరిశానే ఉన్నాడు. ఇక నేను మొన్న అమెరికా పోయేది, నేను ఎమిరేట్స్ ఎక్కి దుబాయ్ దిగి మళ్ళా న్యూయార్క్ ఈ వచ్చినంత ఇక్కడ సక్క నేను న్యూయార్క్ పోదు. యూరోపియన్ డెస్టినేషన్స్ అమెరికన్ డెస్టినేషన్స్ ఇవన్నీ ఎమిరేట్స్ వాళ్ళు కట్టు, భారతదేశం ఆదాయం పెరుగుతుంది. మన 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 ఓట్ల ప్రజలు భారతీయులు పోతారు అమెరికాకి సింగపూర్ ఇంకో దిక్కు ఎమిరేట్స్ ఎక్కిపోతారు లేదా సింగపూర్ రైల్వే ఎక్కిపోతారు. ఇవన్నిటికీ బిజినెస్ తక్కువ అయిపోయి మన భారతదేశం యొక్క బిజినెస్ జరుగుతుంది. జగ్రాన్పల్లిలో మాత్రం ఇప్పటి వరకు ఎయిర్పోర్ట్ కి ల్యాండ్ అక్వైర్ చేయలేదు, మన సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీకి అప్పగించలేదు. దీని ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ కి, ఇక్కడ మంత్రి ప్రశాంత్ రెడ్డి గారికి దక్కాలి. ప్రశాంత్ రెడ్డి గారు కాలు మొక్కటి పోయి కేసీఆర్ కాలు మొక్కి జిల్లా అక్వైర్ చేయబడి కాలు మొక్క నేను పని కాదు కదా ముక్కులు రోజు 50 సార్లు ఎట్లా మొక్కుతారు 51 సార్లు. ఈ బడ్జెట్ మిడిల్ క్లాస్ ట్యాక్స్ పేయర్స్ కి కూడా రిలీఫ్ ఇచ్చింది. 5 లక్షల నుంచి 7 లక్షల రూపాయలు త్రిషోల్డ్ పెంచింది. 7 లక్షల దాకా ఇన్కమ్ ఉన్న వాళ్ళకి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. 2 లక్షల రైతులు వినాల్సిన అవసరం ఇది. 2 లక్షల మల్టీపర్పస్ కోఆపరేటివ్ సొసైటీస్ కవరింగ్ ట్రేడ్స్ లైక్ డైరీ అండ్ ఫిషరీస్ విల్ బి సెటప్ ఇన్ ఆల్ పంచాయత్స్. డైరీ రైతులు ఫిషరీస్ సంబంధించిన కులాలు ప్లస్ మన రైతులకు కూడా సాధారణ రైతులకు కూడా. నేను పసుపు విషయంకి వస్తా. ఇవాళ టర్మరిక్ బోర్డ్ కి స్పైస్ బోర్డ్ కి వ్యత్యాసం లేదు, ఇంకా స్పైస్ బోర్డ్ కొంచెం ఫాస్ట్ గా పనిచేస్తుంది అన్నది ప్రజలు మన రైతులకు తెలిసిపోతా ఉంది. 100 మంది రైతులకి 100,000 రూపాయలకి పైన సబ్సిడీకి సంబంధించి బాయిలర్లు కానీ పాలిసెట్లు కానీ ఒక్కో దాని మీద 100,000 రూపాయల కంటే ఎక్కువ సబ్సిడీ అందజేయడం జరిగింది. 3 సంవత్సరాల్లో 30 కోట్లు బడ్జెట్. ఫస్ట్ ఇయర్ కోవిడ్ తర్వాత ఫస్ట్ ఇయర్ సుమారు 8 క్రోర్స్, సెకండ్ ఇయర్ 10 క్రోర్స్, థర్డ్ ఇయర్ 12 క్రోర్స్. ఈ రకంగా ప్లాన్ చేసుకున్నారు బడ్జెట్. ఫస్ట్ 8 కోట్లు ఖర్చు కూడా అయిపోయింది. ఇవాళ ఇప్పుడు మనం మాట్లాడుతుంటే ఇక్కడ బయర్స్ ఎల్లం మీట్ నడుస్తున్నాం. ఆయన కొంచెం అంతర్జాతీయంగా కోవిడ్ తర్వాత ఉన్న రిసెషన్ వల్ల వేరే దేశాలు ఇంపోర్ట్లు తగ్గించినాయి, రేట్లు తగ్గినాయి. ఇటువంటి టైంకి ఎంఐఎస్ పథకం అని ఉన్నది, ఎంఐఎస్ పథకం ఇంప్లిమెంట్ చేయండి అని ఇప్పటికీ 100ల సార్లు మేము చెప్పినా కూడా పట్టించుకోని పరిస్థితి ప్రశాంత్ రెడ్డి. మీ మేనిఫెస్టోలో కూడా ఉన్నది టీఆర్ఎస్ మేనిఫెస్టో, మళ్ళీ చెప్తున్నాం మీ ద్వారా మళ్ళీ ఇంకోసారి రిక్వెస్ట్, ఎంఐఎస్ పథకం కింద పంపించండి. మేము పార్లమెంట్ లో మేము మా మంత్రి మా ప్రభుత్వము స్పష్టంగా మాట్లాడడం జరిగింది. మీరు పంపించండి, మేము ఇస్తాం పరిస్థితి.